తెలంగాణ రాష్ట్రంలో అటు మత్స్యశాఖ ఇటు ముద్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులలో ఉచితంగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే తూప్రాన్ మండలంలోని యావాపూర్ గుండెటిపల్లి చెరువులలో 2 లక్షల చేపపిల్లలు, అలాగే తూప్రాన్ పెద్ద చెరువులో 3 లక్షల చేపపిల్లలను తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో కలిసి రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులో ముద్రరాజుల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉచితంగా చేపపిల్లలను అందచేసి వారి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ముద్రరాజులు, మత్స్యకారులు పాల్గొన్నారు. స్టార్ట్ అయ్యి అన్ని ఇరిగేషన్ పంచాయతీరాజ్ చెక్ డ్యాంలలో వర్షాకాలంతో వాటర్ వచ్చేసింది. కొన్ని కాళేశ్వరంతో కూడా కొన్ని చెరువులు నింపుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ తూప్రాన్ చెరువులో దాదాపుగా 3 లక్షల చేపలు వేస్తా ఉన్నాం. దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే చేపల్ని ఈ చెరువులో వదిలిపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ పేదరిక నిర్మూలన చేసి ఆర్థికంగా అన్ని కులాలు బలపడాలి. అన్ని కులాలు ఆర్థికంగా బలపడ్డప్పుడు ఆ గ్రామం కూడా ఆర్థికంగా బలపడుతుంది. పరిధిలోని ఉన్నటువంటి ఏకైక పెద్ద చెరువు తూప్రాన్ పెద్ద చెరువు. మరి ఈ చెరువు పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన శ్రద్ధ, మన మంత్రి గారికి హరీష్రావు గారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉండి దీనికి 5 కోట్ల రూపాయలు మరి కట్ట వెడల్పుకు అన్ని రకాల సౌకర్యాల కోసం గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. మేము తయారు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి మా గంగపుత్రుల తరపున మన రాష్ట్ర మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన చైర్మన్ గారికి, మన గౌరవ ఎంపీ గారికి అందరికీ కూడా మా గంగపుత్రుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై